दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी स्वर्गस्थुले 11 పూర్తైనా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గుండెల్లో ఇంకా చెరగని ముద్ర వేసుకున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఆయన చేసిన సేవ ఎన్ని దశాబ్దాలైనా ప్రజలు మర్చిపోలేరన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవటమే మహానేత వైఎస్ఆర్కి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. కరోనా బారిన పడినటువంటి ఒక పేషెంట్ చనిపోతే కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేనటువంటి ఈ నేపథ్యంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఈరోజు కూడా ఆయనటువంటి వచ్చినటువంటి వాళ్ళని కరోనా సమయంలో కూడా అప్యాయంగా హత్తుకోవడం, కరచాలనం చేయడం, ఇవన్నీ కూడా అన్నిటికీ మించి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, తనకు ఏదన్నా అవుతుంది కరోనా వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు పరిపూర్ణ సాగిస్తున్నటువంటి ఆ మహానేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అభినందనలు తెలియజేయాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయన కొనసాగిస్తున్నటువంటి ఈ మంచి పరిపాలన, ఆయన చేసినటువంటి మంచి పనులన్నింటినీ కూడా ఈరోజు ప్రజలకు ఎంతో మేలు చేస్తూ కొనసాగిస్తున్నటువంటి విశాఖపట్నం అన్నటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగా ఆయన హయాంలో అభివృద్ధి కాలేదు, చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి కాలేదు. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే విశాఖపట్నానికి ఐటీ సెజ్ వచ్చింది, ఫార్మా సెజ్ వచ్చింది, బీఆర్టీఎస్ వచ్చింది, రోడ్లన్నింటినీ కూడా విస్తరించడం జరిగింది. ఏదైనా నిజంగా అభివృద్ధి ఇండస్ట్రియలైజేషన్ జరిగింది అని అంటే ఆ పారిశ్రామికీకరణ ఆయన హయాంలోనే జరిగింది, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో కాదు. ఈరోజు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీసుకురావాలి అన్నటువంటి నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకిస్తున్నాడు అని అంటే ఆయనకు అక్కడ ఆయన ఇన్వెస్ట్ చేసినటువంటి భూములు, ఆయన కొన్న భూములు, ఆయన బినామీ భూములు అన్నింటినీ కూడా ఎలా నష్టపోతాడో దానివల్లనే ఆయన ఈరోజు ఉత్తరాంధ్రకి తీరని అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళందరూ బయట వెళ్ళి మాట్లాడుకోవచ్చు, ఈ కార్యక్రమాన్ని మాత్రం మీరు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. ఇక్కడికి మీరు వచ్చింది ఆయనకు నివాళులర్పించేదానికి, మహానేతకి, అంతేగాని ఇక్కడికి వచ్చి పిచ్చాపాటి మాట్లాడుకునేదానికి మాత్రం కాదు. మీరు లోపల ఉండాలని అనుకుంటే నిశ్శబ్దంగా వినండి, లేకుండా ఉంటే బయట వెళ్ళి మాట్లాడుకోండి. ఆయన మహానేతకి 11 సంవత్సరాలు పూర్తయిన ఈ సందర్భంలో మనం అందరం కూడా ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ విశాఖపట్నాన్నైతే ఆయన మనసులో పెట్టుకుని ఎవరైనా హైదరాబాద్కు వచ్చి మేము ఇండస్ట్రీ పెడతామంటే వద్దు, మీరు విశాఖ వెళ్ళండి అని నన్ను పంపించారో ఆ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి నిజమైన నివాళి అని అంటే మనం రాబోయేటటువంటి కార్పొరేషన్ ఎన్నికల్ని మనం గెలిపించుకోవాలి. అభ్యర్థుల ఎన్నికల్లో చాలా వరకు కేర్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కొన్ని ఒత్తిళ్లకు లోనై నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు. ఎవరికైతే అన్యాయం జరిగిందో అని భావిస్తారో వారు వాటిని మనసులో పెట్టుకోకుండా పార్టీకి కష్టపడి పనిచేస్తే తప్పకుండా అటు మన నాయకుడి దృష్టిలోనూ నేను గుర్తుపెట్టుకుని మన నాయకుడి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. నేను ఒక్కటే మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను, అభిప్రాయ భేదాలను మర్చిపోదాం, పార్టీ విజయానికి కృషి చేద్దాం. ఎన్నో పథకాలని ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీలకి మైనారిటీస్కి అందరికీ కూడా ఎన్నో పథకాలని ఆయన అందజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ యొక్క పరిపాలనలో బెనిఫిట్ అవుతూ ఉంది. ఆ యొక్క ఫలాలని మనం పార్టీకి అందిస్తామనని